హాయ్ అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా నోటిలో వెన్నలా కరిగిపోయే పాల రవ్వ కేసర రెసిపీ చూపిస్తానండి. శ్రావణ మాసం వస్తుంది కదా, పూజలకి దేవునికి నైవేద్యంగా పెట్టడానికి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అరకప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన బాదం పప్పు 2 చెంచాలు వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన జీడిపప్పు కూడా 2 చెంచాలు వేసుకోవాలి. తర్వాత మీకు ఇష్టమైతే కిస్మిస్ కూడా 2 చెంచాలు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బాగా వేగం మాడిపోతాయి, ముందుగానే చూసుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ఆయిల్ ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వను కూడా బాగా దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా రవ్వ కేసరి అంటే నీళ్ళతో చేస్తుంటాం కదా, పాలతో ఒకసారి ట్రై చేయండి, చాలా కప్పుగా ఉంటుంది. రవ్వ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా రవ్వను మొత్తం జాగ్రత్తగా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇదే వాటిని స్టవ్ మీద పెట్టుకుని ఒక కప్పు రవ్వకి 3 కప్పులు పాలు పోసుకోవాలి. పాలు ఏమీ కాయని అవసరం లేదండి, పచ్చిపాలే పోసుకోవచ్చు. ఇలా 3 కప్పులు పాలు పోసుకున్న తర్వాత 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. అచ్చం పాలతో కూడా చేయొచ్చు, కానీ చల్లారిన తర్వాత నీళ్లు లేకపోతే కాస్త గట్టిగా అవుతుంది, అందుకే 1 కప్పు నీళ్లు తప్పనిసరిగా పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత పాలు ఇలా ఒకసారి మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. మనం రవ్వతో సమానంగా పంచదార వేసుకోవాలి. మీరు స్వీట్ మరి కాస్త ఎక్కువ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మంచి కలర్ కోసం కుంకుమ వేసుకోవాలి. కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కలర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఏమీ వేయకుండా అలా ప్లేన్గా వదిలేసినా బాగుంటుంది. పాలు పంచదార ఇలా బాగా కరిగిన తర్వాత ముందుగా వేయించుకున్న బొంబాయి రవ్వ పాలల్లో వేసేసుకోవాలి. పాలల్లో వేసుకుని ఒకసారి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికేసరికి చూడండి, కేసరి ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1 చెంచా ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న ఇలాచీ పొడి 1 చెంచా వేసుకోవాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. అలానే పైనుంచి మరొక చెంచా నెయ్యి వేసుకోవాలి. వేసుకుని అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. అంతే అండి, అమృతం లాంటి పాల రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత కూడా అస్సలు గట్టిపడకుండా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేవన్నీ పండగ రోజులు కాబట్టి చాలా సింపుల్గా ఎలాంటి హడావిడి లేకుండా ఈ రవ్వ కేసరి చేసి చాలా హ్యాపీగా ప్రసాదంగా పెట్టుకోవచ్చు. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.